తెలంగాణ విద్యార్థి పరిషత్ 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు హవేలి కన్పూర్ మండల కేంద్రం వద్ద టీజీవీపి జెండాను జిల్లా అధ్యక్షులు ఎగురవేశారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థలు ఈ సంవత్సరం విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆన్లైన్ క్లాసులను నడిపిస్తున్నాయని, ప్రైవేట్ స్కూళ్లపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని మరియు విద్యార్థుల హక్కుల కోసం టీజీవీపీ గతంలో చేసిన పోరాటాలు స్మరిస్తూ మరియు భవిష్యత్తులో కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని విద్యా సంఘాలను కలుపుకొని ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అభి, పోషటి, శివ, పవన్ సాయి, రమేష్, రాజు, చైతన్య పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న మరి తెలంగాణ విద్యార్థి పరిషత్ మండల నాయకులకు, మరి జిల్లా స్థాయి నాయకులకు, మరి రాష్ట్ర అధ్యక్షుడు భట్టి శ్రీహరి గారికి, మరి ఒక టీజీవీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి ఇది 8వ సంవత్సరానికి మరి వెళ్ళడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం తెలంగాణ విద్యార్థి పరిషత్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆర్గనైజేషన్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో అనుక్షణం అనుమించం కూడా విద్యార్థి పరిషత్ విద్యార్థి సమస్యల మీద మరి పోరాటం ఎన్నో పోరాటాలు చేసి విద్యార్థి పరిషత్ ఈరోజు ఈ స్థాయిలో మరి ఈరోజు 8వ సంవత్సరానికి మరి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ప్రైవేట్ యాజమాన్యాలకు నీటుగా పనిచేసే ఆర్గనైజేషన్ అంటే ఈరోజు జిల్లా స్థాయిలో కూడా విద్యార్థి పరిషత్ ఎన్నో పోరాటాలు చేసి విద్యార్థి సమస్యల మీద ఎన్నో పనిచేసి కూడా విద్యార్థి సమస్యలను సాల్వ్ చేసిన ఆర్గనైజేషన్గా ఈరోజు విద్యార్థి పరిషత్ ఈ వేదిక ద్వారా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య మరి జిల్లా మండల స్థాయి నాయకులకు మరియు